ఇంకా అక్బర్ భాయ్ మనకు ఈ బండి గురించి చెప్తాడు, తర్వాత చెప్తారు, తర్వాత వచ్చేసి మనము డ్రైవర్ గురించి కూడా తెలుసుకుంటాము. సో అక్బర్ భాయ్, ఫస్ట్ మీరు ఇక్కడ ఉండే డ్రైవర్ కానివ్వండి, ఇండియాలో ఉండే డ్రైవర్ కానివ్వండి, ఈ బండి గురించి తెలుసుకోవాలంటే ఏమేమి తెలుసుకోవాలా మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది, ఏమేమి ఉంటాయి దీంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ అస్సలాము అలైకుం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది చాలా మంచి పని కువైట్లో, చాలా హెల్ప్ఫుల్ కూడా. కువైట్ వాళ్ళు కానీ, అరబీ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ బండికి. ఎందుకంటే ఇది చేసేది ఖిద్మత్ తరీక్, అంటే దీని అర్థం వచ్చేసి రోడ్ సైడ్ అసిస్టెంట్, హెల్ప్ చేయడం మనుషులకు. ఏదైనా బండి యాక్సిడెంట్ అయినా కానీ, ఏదైనా బండ్లు చెడిపోయి నిలబడిపోయినా కానీ, దానికి మేమంతా హెల్ప్ చేస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ బండి స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫుల్ డౌన్. ఇది చాలా తక్కువ మొత్తం భూమి పైకి మొత్తం దిగుతుంది బండి. చూపిస్తారు కదా? నేను చూపిస్తాను. చూపిస్తారు. మీరు వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. దీని డెమో మీకు చూపిస్తాను. చూపించండి. చూడండి చూడండి చూడండి. ఇంకా దింపుతా అండి ఎట్ట అనేసి. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము గేర్ వేసుకోవాలండి. చూడండి చూడండి, ఇట్రా అండి. ఏదో గేర్ క్లచ్ పట్టి, క్లచ్ పట్టుకొని, క్లచ్ ప్రెస్ చేసి ఇక్కడ గేర్ ఉండదంట. ఇది చూడండి, ఇది వచ్చేసి గేర్ అన్నమాట. మైక్ దగ్గర పెట్టుకోవాలి. ఇది గేర్ అన్నమాట. ఇది క్లచ్ నొక్కి, ఈ క్లచ్ నొక్కి ఇది గేరు పైకి లేపాలన్నమాట. ఓకే. సో ఇది లేపిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఈ బ్లర్ సౌండ్ కనబడుతూ ఉంటుంది, అంటే ఇది ఇండికేటర్ అన్నమాట మీ గేరు స్టార్ట్ అయిందని. సో దీని తర్వాత మీరు ఇది కొంచెము రేస్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది బండి రేస్ అవుతుంది. ఇది బండి రేస్ అవుతుంది. బండి రేస్ అవుతుంది. ఎందుకంటే బండి రేస్ అయితేనే అది కిందికి దిగుతుంది. ఓకే. అంటే దాని మీద బలం పడదు అన్నమాట. ఓకే ఓకే. సో దీని తర్వాత ఇది చూపించండి, ఇది రిమోట్ అన్నమాట. ఇది టోటల్ రిమోట్ కంట్రోల్. ఓకే. ఒకవేళ రిమోట్ కంట్రోల్ ఒకవేళ ఏదైనా అయినా కూడా మళ్ళీ వేరే మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది, అదైనా చేసుకోవచ్చు. ఆన్ అయిపోయింది, గ్రీన్ బటన్ మీరు నొక్కిన తర్వాత ఆన్ అవుతుంది. సో దీని తర్వాత ఆటోమేటిక్గా మీరు ఈ బటన్ పట్టుకుంటే అదే బండి దిగుతుంది. అంటే ఇది స్పెషలీ చిన్న చిన్న స్పోర్ట్స్ బండ్ల, స్పోర్ట్స్ బండ్ల కోసమని. అంటే కొత్త కొత్త బండ్లు ఉంటాయి, స్పోర్ట్స్ బండ్లు, ఏడైనా స్పోర్ట్స్ వాళ్ళు కోయటోళ్ళు వీకెండ్స్లలో తీసుకొని పోతూ ఉంటారు కదా, ఎస్పెషల్లీ దానికోసం ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే కంప్లీట్లీ భూమి మీద కూర్చుంటుంది. ఇది కంప్లీట్గా భూమి మీద దిగుతుంది టోటల్గా. దీన్ని ఫుల్ డౌన్ అంటారు. ఫుల్ డౌన్. ఇంకా ఎన్ని ఆప్షన్లు ఉంటాయి అక్బర్ భాయ్? దీంట్లో వచ్చేసి సెమీ ఫుల్ డౌన్ ఉండాలి, హైడ్రోలిక్ ఉండాలి, నార్మల్ కూడా ఉండాలి. అంటే నార్మల్ అంటే అది పాత బండ్ అన్నమాట, ఇప్పుడు కూడా ఉండయి. చూడండి చూడండి, ఇప్పుడు కంప్లీట్లీ కిందకి వచ్చేసింది. దీంట్లో మామూలుగా చిన్న స్పోర్ట్స్ బండి, ఏ బండినా కానీ మీరు దీంట్లో ఎక్కించవచ్చు. ఈ స్పోర్ట్స్ బండ్లలో అందరికన్నా తక్కువ హైట్ ఉండే బండి వచ్చేసి జీటీఎస్, జీటీఎస్ GT3, GT3 ఆ బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్ల కోసం ఇది స్పెషల్లీ డిజైన్ బండి. ఎక్కిస్తామా? ఎక్కించవచ్చు. సో మాట్లాడుకుంటా ఎక్కిస్తాం. సో ఇంకా ఎక్కిండి, ఇంక మమ్మల్ని చూడండి ఎట్ట. డెఫినెట్లీ ఎక్కుతుంది బండి ఇది. మనం ఏదైనా కానీ చిన్న చిన్న స్పోర్ట్స్ బండ్ల, ఏ బండి అయినా కూడా. ఇది 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 అక్బర్ భాయ్, ఇది వచ్చేసి ఒకవేళ బండి ఏదైనా స్టార్ట్ అవ్వకపోయి ఏదైనా ఆగిపోయినప్పుడు దీనివల్ల లాగుతారు బండి. దీంతో ప్రెషర్ పెట్టి బండ్లను లాగుతారు. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఆల్రెడీ లిఫ్ట్లో ఉన్నాము, అది ఎక్కిస్తాం. కెమెరాలో కనబడతాదా? మీరు వెనక్కి కూడా చూపించవచ్చు బండి ఎలా పైకి పోతుంది. కిందికి దిగి చూపండి. సో షౌకత్ భాయ్ హెల్ప్ చేస్తున్నాడు షౌకత్. సో అంటే కంప్లీట్లీ బండి కిందికి దిగిన తర్వాత ఈ రోప్ తగిలిచ్చి మనము బండికి. ఎందుకంటే ఒకవేళ బండి ఏదైనా స్టార్ట్ కావడం లేదు, ఏదైనా చెడిపోయింది అలా ఉన్నప్పుడు దీంతో యూజ్ చేస్తారన్నమాట. అంటే ఈ చెక్కలు మనం, ఇది వచ్చేసి ఇంకా ఏదైనా ప్రాబ్లం మ్యాటిక్ ఉండి బండ్లలో ఏదైనా హైట్ మొత్తం తగ్గిపోయి, అంటే దాని షాక్ అబ్జర్లు అవి ఏదైనా పని రాకుండా పోయినప్పుడు దీన్ని పెట్టి కొంచెం లిఫ్ట్ చేస్తారన్నమాట. బండి తేవాల్సిందే గురు. ఖచ్చితంగా. ఇంకోసారి మీకు కావాలంటే కూడా దింపి చూపిస్తాను. లిఫ్ట్ మాదిరిగా ఎక్కుతా మాట్లాడుకుంటాము. కానీ ఇప్పుడు సందర్భంలో బండి లేకపోయింది. సో లేకుండా ఉండింటే, బండి ఉండింటే మీకు చూపించండి. అవును, దీంట్లో ఇంకా పెద్ద పెద్ద బండ్లు వస్తాయి, అంటే హెవీ బండ్లు. అవునండి. దానికోసం వచ్చేసి మేము హైడ్రోలిక్ బండి యూస్ చేస్తాం.
ఇది ఎందుకంటే ఇది మామూలుగా స్పెషల్ బండ్ల కోసం, స్పోర్ట్స్ బండ్ల కోసం. ఒకవేళ లైక్ ఎక్స్పెడిషన్ కానీ ర్యాప్టర్ కానీ, ర్యాప్టర్ అంటే అది చాలా పెద్ద బండి, పెద్ద బండ్లు, దానికోసం అంతా వచ్చేసి హైడ్రాలిక్ బండ్లు వాడతారు. ఇది మామూలుగా మీరు మీకు ఎట్ట మామూలుగా నెంబర్ ఉంటారా? మా నంబర్ ఉంటుంది, మా నంబర్ ఉంటుంది, అది స్టిక్కర్ కూడా ఉండాలి మా కంపెనీది. మీరు ఎవరన్నా సరే కోవిడ్ లో ఉండే వాళ్ళు చూస్తా ఉంటే మేము నెంబర్ పెడతాము అక్బర్ భాయ్ది, కాల్ చేయండి ఖచ్చితంగా. మనకు అక్బర్ భాయ్ డిస్కౌంట్ లో ఏమన్నా ఇస్తాడేమో, ఆయనతోనే మాట్లాడుకోండి. అది బండ్ల గురించి ఓకే, ఇప్పుడు తెలిసిపోయింది, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు హైడ్రాలిక్ బండ్లు ఉంటాయి ఏమి, ఇది కిందికి పోయి స్పోర్ట్స్ బండ్లు ఎక్కేసేది అంతే ఓకే. ఇప్పుడు డ్రైవర్ గా మనం మామూలుగా చిన్న బండ్లు తోడేవాడు, కార్లు తోలేవాడు ఇండియాలో, ఇవి ఇది తోలగడతాడా? తోలవచ్చండి, తోలగలుగుతా. చాలా సులభం, చాలా సులభం. ఏమంటే బండి నేను తోలగలుగుతానని డ్రైవర్ కు ఉండాలి నమ్మకం ఉండాలి, ఎందుకంటే ఇంకో బండి పైన ఉంటుంది కాబట్టి. అది ఏమన్నా మళ్ళీ ఇది ఆఫ్ చేసేయాలి, ఎందుకంటే ఇది ప్రాసెస్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఇది ఆఫ్ చేసేసి మళ్ళీ సింపుల్ గా అది ఇది దీన్ని స్టార్టింగ్ ఎలా చేశారో అలాగే మళ్ళీ మళ్ళీ రేస్ అయిపోయింది. ఇది బండి డ్రైవర్ గురించి చెప్పండి, బండి తోలగలుగుతాడా? తోలచ్చండి, కానీ డ్రైవర్ కు తోలే కెపాసిటీ తనలో ఉండాలి, తనలో ఉండాలి. ఇది చాలా సులభమైన సులభం, చాలా సులభం. నాకు తెలిసి ఇండియాలో కంటే ఇక్కడ చాలా సులభం, చాలా సులభము. ఇక్కడ కోయట్ రోడ్ల గురించి మీకు తెలియదు ఏమన్నది, చాలా సులభం. ఏమంటే మనిషికి అనే భయం అనేది లేకుండా ఉంటే తన తోలగలుగుతాడు అంటే ఏ బండి అయినా తోలగలుగుతాడు అంతే. ఇది ఎందుకంటే ఇది చాలా సులభం, చాలా సులభం. ఇది పెద్ద విషయమేం కాదు, జస్ట్ నాలుగు కంట్రోల్ ఉంటాయి కిందికి పైకి, అది మాత్రం వాస్తవమే. కానీ నేను చెప్పేది ఏమంటే పైన బండి ఉన్నప్పుడు, లోడ్ ఉన్నప్పుడు ఏమన్నా కదలడాలు బండి, ఏమన్నా అన్బ్యాలెన్స్ అటువంటి అది ఏమి ఉండదు. దీంతో కటింగ్ అది కటింగ్ తోలే వాడిని బట్టి ఉంటుంది, కానీ దీంట్లో భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది స్పెషల్లీ డిజైన్ చేసిందే లోడింగ్ కోసం. అవునండి, ఇది ఆల్రెడీ రోప్ కూడా ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ పట్టుకోండి ఇది లాగడానికి, ఒక ఇన్ కేస్ ఇది బండి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చెడిపోయింది లేదా వాటర్ లీకేజ్ అయ్యి ఏదైనా ఆగిపోయినా కూడా దీంతో చూడవచ్చు, లాగొచ్చు. డ్రైవర్ తోలుకోగలుగుతాడు, ఏమైనా రూపాలు చూడవచ్చు. ఆ పక్క చూపిండి గేరు ఏమి, మామూలు మన బండ్లే, మన ఇండియాలో బండ్ల మాదిరి ఉన్నది. సో బండి మామూలుగా మన ఇండియాలో మాదిరి ఉన్నది, ఏం పెద్ద స్పెషల్ ఏం లేదు. ఇక్కడ స్పెషల్ ఏం వచ్చింది ఏమంటే ఇది వెనక దింపుకునే దానికి గేర్ వేసుకోవాలి. అక్బర్ భాయ్, జీతం విషయానికి వస్తే ఎట్ట దీంట్లో జీతము మెయిన్? మనం మన వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఇదే, నేను ఎంత సంపాదిస్తాను అది నాకు తెలుసుకోవాలా. సో అందుకోసం నేను మీకు అడుగుతాను, జీతం ఇస్తారా లేకుంటే మీకేమన్నా ట్రిప్కి ఇంత అని ఇస్తారా, అది కూడా చెప్పండి, అది కొంచెం తెలుగులో చెప్పండి మీరు. ఇది ఆరిపోయి దీంట్లో మూడు రకాలు ఉన్నాయి. ఒకటి పూర్తిగా బేస్ ఆన్ శాలరీ, పూర్తిగా శాలరీ జీతమే. ఇంకోటి వచ్చేసి కమిషన్ ప్లస్ శాలరీ ఉండాలి, ఇంకోటి వచ్చేసి పూర్తిగా కమిషన్. అంటే అది ఇచ్చేవాడి దాన్ని బట్టి, తర్వాత ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఉంటుంది, అది ఇద్దరిని బట్టి ఉంటుంది మాట్లాడుకునే డబ్బులు. ఇప్పుడు మీరు డ్రైవరు, సపోజ్ మీరే కొత్తగా జాయిన్ అవుతాడారు మా కంపెనీలో, సో మీకు దీని గురించి తెలిసి ఉండాలి, కొంచెం నాలెడ్జ్ ఉండాలి. సో మీరు మాకు అడగవచ్చు, లేదు నాకు నాలెడ్జ్ ఉండదు, నేను కమిషన్కే చేస్తాను, నాకు జీతం వద్దు, జీతం అవసరం లేదు. నెల మొత్తంలో ఒక 4-5 సార్లు వస్తే అదే మీకు జీతం, ఏం పైన ఏం దొరకదు, ఏం లేదు. ఎంత మీరు తోలగలుగుతారో సపోజ్ అది మీరు హాఫ్ తీసుకోవాలండి, వాళ్ళు హాఫ్, కంపెనీ వాళ్ళు హాఫ్ తీసుకుంటారు. ఇది ఒకటి. లేదు ఇదంతా నాకు పంచాయతీ వద్దు, నాకు జీతంతో సంబంధం అంటే మీరు మాట్లాడుకోవచ్చు, నా శాలరీ ఎంత, జీతం ఎంత అని. కంపెనీలు బట్టి ఉన్నాయి అంతే, కొంతమంది కొంత కంపెనీలు 350 రూపాయలు ఇస్తారు, కొంతమందికి 250 కూడా ఉన్నారు ఎక్స్పీరియన్స్. మీరు ఎలా డ్రైవర్ది కూడా చెప్పినారు జీతాన్ని ఎంత ఇస్తారని. ఇప్పుడు ఇండియాలో ఉండే డ్రైవరు ఇండియా లైసెన్స్తో ఇక్కడ లైసెన్స్ చేపించుకుంటే చాలా తోలగలుగుతాడా, లేకుంటే దీనికి ఏమైనా స్పెషల్ లైసెన్స్ ఏమైనా ఉండదా? లేదు లేదండి, ఇది హెవీ లైసెన్స్ ఉండాలా? స్పెషల్ లైసెన్స్ ఏం లేదు కాదు దీనికి. మన అది మెన్షన్ చేయలేదు, హెవీ లైసెన్స్ కావాలని. నేను ఇంకా మామూలు లైసెన్సే అనుకుని, యూజువల్ అందరికి తెలిసిందే హాఫ్ లారీ అంటే పెద్ద లైసెన్స్ కావాల్సిందే, కోయట్లో హెవీ లైసెన్స్ కావాలా ఖచ్చితంగా. సో అది వేరేది వచ్చేసి చిన్న బండ్లు తోలేదట్టుగా అయితే అది యాజ్ యూజువల్ ఏడైనా ఇండియాలోనే కానీ ఈడైనా కానివ్వండి
ఆరు టైర్లు వస్తే అది హెవీ లైసెన్స్. హెవీ లైసెన్స్ ఏ బండికైనా అంటే దీనికి హెవీ లైసెన్స్ కావాలి దీనికి. ఓకే డన్, హెవీ లైసెన్స్ అయిపోయింది. ఇంకా జీతం గురించి కూడా చెప్పినారు. ఎట్టా అక్బర్ భాయ్, ఇన్ని గంటలని ఉంటుందా లేకుంటే ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు పోయేది ఉంటుంది? అదే చెప్పండి. వచ్చేసి సేమ్ దానిలాగానే, ఒకవేళ మీకు జీతంలో మీరు పనిచేస్తుంటారంటే దానికి డ్యూటీ అవర్స్ ఉంటాయి. లేదు మీరు కమిషన్ లో చేస్తాంటారంటే అది దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకు మీరు ఎంత సంపాదిస్తారో అది మీ మీద డిపెండ్ అది. అంటే మీరు 24 అవర్స్ అంటే సొంత పని లాగండి. ఇప్పుడు మీరు కష్టపడి ఎంత మీరు సంపాదిస్తారో అంత మీకు వస్తుంది. శాలరీలో అంటే ఏముండదు, లేకుంటే ఏం లేదు, పని వస్తే పోదాం లేకుంటే ఏం లే. కానీ అది ఎక్కువ మంది ఎలా చేస్తారు అక్బర్ భాయ్, జీతాన్ని చేస్తారా కమిషన్లు చేస్తారా ఎక్కువ మంది? దీంట్లో మాక్సిమం అండి ఓనర్లు కూడా హాఫ్ కే ఒప్పుకుంటారు, 50-50. ఎందుకంటే జీతము ఇస్తారు, ఒకసారి పని ఉండదు, ఉండకపోవచ్చు, చెప్పలేం కదా. మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటారు అక్బర్ భాయ్? ఇది 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాలు అక్బర్ భాయ్ డ్రైవర్ కాడి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కంపెనీలో ఒక పొజిషన్ లో ఉన్నాడు. కంగ్రాట్స్. సో అంటే జీతానికి ఉంటుంది, అల్హమ్దులిల్లాహ్, అంటే జీతానికి ఉంటుంది కమిషన్ కూడా ఉంటుంది, ఈ రెండు ఉంటుంది. ఇక్కడ కోయిడ్ లో వాళ్ళు బండి చెడిపోతే ఖచ్చితంగా అక్బర్ భాయ్ చేయండి. నెంబర్ చెప్పండి అక్బర్ భాయ్. 9090 92 92 8 7 7 7. ఓకే, 8 7 7 7 మూడు ఏళ్ళు. ఓకే, ఇంకా నాకు తెలిసి ఆల్మోస్ట్ బండి గురించి, డ్రైవర్ గురించి చెప్పేసి మీకు ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నా కూడా నేను ఇంకా క్లారిఫై చేస్తాను. అక్బర్ భాయ్ చూపించినారు మీరు ఆల్మోస్ట్ అంది బండి కూడా, ఇక్కడ మన ఇండియా బండి మాదిరే ఉండాలి అది. ఇంకా ఆయన పెద్ద, ఆయన ఏం పేరు, ఆయన పేరు పిలిపిస్తాం మా డ్రైవర్ ఆయన అబ్బు మర్వాన్ అని. అబ్బు మర్వాన్ హజీ ఫద్దల్ మర్వాన్ అంట, ఇక్కడ ఆయన పని చేస్తాడు. పాపం ఆయనే బండి తీసుకొచ్చి మన కోసం వెయిట్ చేస్తాడు. ఈ డ్రైవర్, ఈ బండికి డ్రైవర్ ఈయనే, ఈయనే ఆయన ఇన్ఛార్జ్. సో మన అక్బర్ భాయ్ మమ్మల్ని చూపిస్తాడు. మష్కూర్ హాజ్, మష్కూర్. సో చాలా ధన్యవాదాలు అక్బర్ భాయ్. సో ఫ్రెండ్స్, మనము మీరు ఇండియాలో ఉండే డ్రైవర్లు, ఇక్కడ ఉండే డ్రైవర్లు దీని గురించి తెలుసుకోవాలని అక్బర్ భాయ్ తో ఒక చిన్న వీడియో తీసాము. నాకు ఇంతవరకు తెలియదు దీనికి హెవీ లైసెన్స్ కావాలని. ఇప్పుడు వీడియో తీసిన తర్వాత నాకు తెలిసింది. అయినా అక్బర్ భాయ్ చెప్పింది నిజమే, ఆరు టైర్ల బండికి ఖచ్చితంగా హెవీ లైసెన్స్ ఉండాలా. సో హెవీ లోడ్ బండి, ఏదైనా లోడ్ బండి ఉంటే దానికి హెవీ లైసెన్స్ ఉండాలా. ఇంకా జీతానికి ఇచ్చే వాళ్ళు ఉండారంట, కమిషన్లోకి చేసుకునే వాళ్ళు ఉండారంట, అన్ని ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చేసినారు వీడియోలో. అక్బర్ భాయ్కి చాలా ధన్యవాదాలు, ఆయన కూడా పాపం వెయిట్ చేస్తున్నాడు. సో మీరు ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం, అంతవరకు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.